రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫామ్కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసరికి గొర్రెల ఫామ్ మొదలు పెడదాం అనుకున్న వాళ్ళ కోసం అండి. అంటే ఏ విధంగా మొదలు పెట్టాలి, అసలు మొదలు పెట్టడానికి ఏమేమి కావాలి, ఎలా ఎక్కడ ఎప్పుడు అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. మొదటిగా వచ్చేసరికి మనం ఫామ్ పెడదాం అన్న ఆలోచన వచ్చేటప్పుడు మన బడ్జెట్ అండి, అంటే ఎన్ని లక్షలతో మొదలు పెడదాం అనుకుంటున్నాం, ఎన్ని జీవాలతో మొదలు పెడదాం అనుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ అనేది ఉండాలండి. ఒక టార్గెట్ ఇంత అమౌంట్ నాకు, ఒక 3 లక్షలు లేదా ఒక 2 లక్షలతో స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు అందులో మనకు కావాల్సినవి వస్తున్నాయా లేదా అనేది ఒక లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోగలగాలండి. అందులో మనం చూద్దాం ఫస్ట్ అమౌంట్ అనేది డిసైడ్ అయ్యి తర్వాత ఎన్ని జీవాలు కొనాలనుకుంటున్నాం ఆ అమౌంట్లో, జీవాల సెలక్షన్, ఆ తర్వాత షెడ్ అలా మనం ఒకటి ఒకటి చూద్దామండి. ఫస్ట్ మనం అమౌంట్ అయిన తర్వాత షెడ్ అండి, మనం ఎన్ని జీవాలు కొనాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం షెడ్ లో కాస్ట్ లో వేసుకోవాలండి. ఫస్ట్ డైరీ ఫామ్ మనకి గొర్రెల ఫామ్ తక్కువగా పెట్టేటప్పుడు లేదా గొర్రెల ఫామ్ మొదలు కొత్తగా పెట్టే వాళ్ళకి మాత్రం షెడ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా పెట్టుకోవాలండి. అంటే షెడ్ మీద హెవీ పెద్ద పెద్ద షెడ్లు కట్టి తర్వాత మనం సక్సెస్ మెయింటైన్ చేయగలిగితే పర్వాలేదండి, మళ్ళీ లాస్ వచ్చి ఆ షెడ్ ఎటుకు కాకుండా ఉండిపోయేటట్టు కాకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది జీవాల మీద పెట్టేటట్టు చూసుకోవాలండి. ఫస్ట్ షెడ్ అనేది మన కాస్ట్లో ఎంత తక్కువగా తగ్గించుకోవాలి మొదలు పెట్టగలిగితే అంత మంచిదండి. ఫస్ట్ వచ్చి షెడ్ అండి. ఆ తర్వాత షెడ్ మన కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఫీడ్ అండి, వాటికి ఏ విధమైన ఫీడ్ ఇవ్వాలి, ఎన్ని రకాల ఫీడ్ ఇవ్వాలి అనేది మనకు ఒక 3 మంత్స్ ముందే మనం ఫీడ్ అనేది తయారు చేసుకోగలగాలి. అంటే కో 4 కో 3 లాంటిదా, లేదా ఏదైనా పప్పు దినుసులు లాంటివి ఏమైనా వేసుకోవాలా, లేదా బొబ్బర్లు, ఏ విధమైన మేత వేసుకోవాలి, హెడ్జులేషన్ అని ఏ విధంగా ఏ మేత వేసుకోవాలనేది మనం 3 నెలల ముందే ఆ మేత అనేది మనం పెర్ఫెక్ట్గా మేత వేసుకోవాలండి. షెడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, షెడ్ ఓకే అయింది, షెడ్ ఓకే అయ్యేటప్పుడు మన ఫీడ్ రెడీ అయింది. తర్వాత బ్రీడ్ సెలెక్షన్ అండి, మనం ఫామ్ గొర్రెల ఫామ్ పెడుతున్నాం లేదా మేకల ఫామ్ పెడుతున్నాం, ఏ ఫామ్ పెట్టినా సరే బ్రీడ్ సెలెక్షన్ అండి. అది ముఖ్యంగా బ్రీడ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం బ్రీడ్ సెలెక్షన్ తెలియక ఏ గొర్రె పిల్లలు తెచ్చాము, ఒక 3 మంత్స్ ఉంది తెచ్చాము పెట్టాము అంటే మనం బ్రీడ్ తెలిసి మంచి లక్షణాలు ఉన్న పిల్లకి దీనికి సమానంగా మేత పెట్టినా మనం అనుకున్న ఒక 4 నెలలు 5 నెలలు ఒక 6 నెలలకో అది వచ్చే వెయిట్ అంత ఇది రాదండి. సేమ్ ఫీడ్ కాస్ట్ అనేది మనకి ఎంతైనా అవుతుంది కానీ అంతే సేమ్ వెయిట్ అనేది రాదు. ఆ విధంగా మెయిన్గా వచ్చేసరికి మన నెల్లూరు జుడిపి కానీ లేదా మన పర్టికులర్గా మన చుట్టుపక్కల ఉన్నవి ఆ బ్రీడ్ సెలెక్షన్ అనేది చూసుకొని ఒక మంచి పిల్లలండి, అంటే మంచి సాగుదల ఉండి మనం పెట్టే దానాకు అలవాటు పడి మంచి సాగుదల ఉండి పిల్లల ఎదుగు మనకు బరువు వచ్చేటట్టు చూసుకోవాలండి. తర్వాత బ్రీడ్ సెలెక్షన్ అయిన తర్వాత ఫీడింగ్ అండి, అంటే మేత మనం పచ్చి మేత ఏ విధంగా ఇస్తున్నాం, అలాగే డ్రై ఫోడర్ కావాలి, దానా కూడా ఇచ్చుకునేటట్టు ఉండాలండి. మనకు కావాల్సినంత వెయిట్ రావాలి అనుకునేటప్పుడు ఏ విధంగా అయితే మనం దాణ ఇస్తామో రోజుకి ఒక మేక పిల్ల లేదా ఒక గొర్రె పిల్ల సైజు బట్టి దాణా కూడా మనం తయారు చేసుకోగలగాలండి. మొక్కజొన్న అని, దాంట్లో మినరల్ మిక్చర్ అని, అంటే మనకు కొన్ని మినరల్స్ యాడ్ అయ్యేటట్టు దాని బాడీ ఫ్యాట్ కంటెంట్ పెంచుకునే విధంగా కొన్ని మనం యాడ్ చేసుకుని దానికి ఇవ్వాలండి మనకు కావాల్సినట్టు. ఇంకా ఫీడ్ కాస్ట్ అయింది, తర్వాత షెడ్ అయింది, బ్రీడ్ సెలెక్షన్ అయింది, ఇంకా మనకు కావాల్సింది ఏంటి అంటే లేబర్ అండి. మనం చూసుకోవాలి లేబర్ మనకి ఎక్కడైనా దొరికారా లేదా, అంటే ఇందులో కూడా కొన్ని ఉంటుందండి మినీ క్రేజ్ మనకి చూసుకునే దాన్ని బట్టి లేబర్ మనకి సూటబుల్ లేబర్ ఉన్నారా లేదా, బయటకు తోలికెళ్ళి మేపే వాళ్ళు దొరుకుతారా లేదా, మనం ఫీడ్ కాస్ట్ అనేది ఎలా తగ్గించుకోవాలి, దాణా అనేది ఎలా తగ్గించుకోవాలి అనేది చూసుకోవాలండి. అదేవిధంగా మెయిన్ వచ్చేసరికి వ్యాక్సినేషన్ అండి, టైం టు టైం ఒక గొర్రెల ఫామ్ మెయింటైన్ చేసేటప్పుడు దానికి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఏ విధంగా ఎప్పుడు ఎలా అనేది చూసుకోవాలండి. ఒక టైం టేబుల్ పెట్టుకొని దాని యొక్క పర్ డేకి టైం టేబుల్ పట్టుకొని మార్నింగ్ షెడ్ క్లీనింగ్, దాణా, ఫీడ్ లేదా బయటికి మేపుకు తోలుకెళ్ళడం అంటే మేపుకు తోలుకెళ్ళడం, వ్యాక్సినేషన్ టైం టు టైం వ్యాక్సినేషన్ ఇవ్వాలండి. పీపీఆర్ వ్యాక్సినేషన్ కానీ డివార్మింగ్ కానీ ఏదైనా సరే ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని దాని ప్రకారం మనం టైం టేబుల్ ప్రకారం మాత్రం వేసుకెళ్ళాలండి. ఈ విధంగా వేసుకెళ్ళేటప్పుడు ఈ విధంగా మనం మెయింటైన్ చేయగలిగినప్పుడు మాత్రం మనకి ఎటువంటి నష్టాలు రాకుండా, మన జీవాలు చనిపోకుండా ఉంటాయి, అటువంటిది ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాంటప్పుడు మాత్రం మన డైరీ ఫామ్, మన గొర్రెల ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. అవి జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం షెడ్ కట్టేటప్పుడు లో కాస్ట్తో కడతామో, మనం మెయింటైన్ చేసేటప్పుడు లో కాస్ట్లో మెయింటైన్ చేసుకోగలుగుతామో, అప్పుడు మనం తీసుకోవాల్సిన మెడికల్గా కూడా ఎప్పుడు టైం టు టైం వ్యాక్సినేషన్ అనేది మనం వేయించుకోగలిగితే
మన గొల్లు ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.